పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని, మరోపక్క పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని దాదాపు 2-3 రోజుల నుంచి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు సిపిఐ నారాయణ ఏదైతే రిలే దీక్షలకు మద్దతు పలికి ఆయన పాల్గొనడం కూడా జరిగింది. సార్ చెప్పండి, అసలు పోలవరం ప్రాజెక్టు గడిచిన 3.5 సంవత్సరాల నుంచి ఏమన్నా అభివృద్ధి చేశారా? అభివృద్ధి చేయకపోగా దాన్ని ఇంకా క్షీణంగా తీసిపెట్టారు. ఒకవైపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాన్న ప్రభుత్వాన్ని తెస్తాను, జగన్ రాజన్న ప్రభుత్వాన్ని తెస్తాను చెప్పి హామీ ఇచ్చాడు. ఆ ప్రకారం మంచి మెజార్టీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క 3 రాష్ట్రాలతో తగ్గుబడి సెటిల్ చేసుకున్నాడు. ప్రతిపక్షాలు వ్యతిరేకించిన దాంతో కూడా మాట్లాడుకున్నాడు. వ్యతిరేకించినా సరే ఆయన ముందుకెళ్ళాడు. ఆ విధంగా 147 మీటర్ల ఎత్తుకి ఆయన అంగీకరించి స్టార్ట్ చేసి పునాది వేశాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే నాకు ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తే, ఎక్కువ అసెంబ్లీ వస్తే నేను తప్పనిసరిగా మెడలో ఉంచాయని సరే కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు, నేను చేస్తాను హామీ ఇచ్చాడు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సంపాదించేకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. నిర్వాసన సమస్య పరిష్కారం కావాలా? నిర్వాసన సమస్య పరిష్కారం చేయకుండా ప్రాజెక్టు కట్టినా కూడా నీళ్ళు నింపడం సాధ్యం కాదు. వాళ్ళకి కావాల్సిన దాదాపు 32,000 కోట్ల రూపాయలు అక్కడ ఇవ్వాలి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకోవాలి. ఇవన్నీ వదిలిపెట్టి నేను ఎత్తు తగ్గించి కడతానని చెప్పేసి అని మొదలుపెట్టాడు. ఎత్తు తగ్గించమంటే అర్థమేంటి, 141 మీటర్లు అంటే దానికి కృష్ణా బ్యారేజ్ ఎట్లా ఉంటుందో అలాగే మారిపోతుంది. కృష్ణా బ్యారేజ్ మారడానికి వచ్చింది. పొలం అనేది ఉత్తరాంధ్రకి గ్రావిటేషన్ నీళ్లు పోవాలా, 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలా, తర్వాత ఈ నీళ్లని శ్రీశైలం నుంచి రాయలసీమకి ఎక్కువ నీళ్ళు ఇచ్చి దీన్ని కాంపల్సరీగా ఆంధ్ర తెలంగాణకు ఉపయోగించుకోవాలని చెప్పేసిన పద్ధతుల్లో ఒక మహిళార్థ ప్రాజెక్టుగా దీన్ని నియమించింది. ఇప్పుడు ఆయన ఎట్టు తగ్గిస్తే ఏముందంటే విద్యుత్ ఉత్పత్తి రాదు. ఉత్తరాంధ్రకి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప నీకు గ్రావిటేషన్ పోదు. మరి శ్రీశైలంకి నీళ్లు ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. ఆ నుంచి రాయలసీమ పోవడానికి ఇవన్నీ నష్టం వస్తుంది. అందులో డబ్బులు ఖర్చు పెట్టినా ఇది నిరర్థక ప్రాజెక్టుగా మారుతుంది తప్ప బహుళార్థ కాదు, మాది కాదు. అందుకే మేము ఏం చెప్తామంటే కనీసం మీ నాన్న హామీ ఇచ్చావు కదా, మీ తండ్రికి 3 నామాలు దిగబడుతున్నావు. తండ్రికి 3 పగనామాలు పెట్టేటట్టు కొడుకుని నిరూపించుకోబాక అది ఆమోదిస్తుంది, ఆమోదించి కట్టే ఏర్పాటు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అవి కాకుండా ఆయన రకరకాల పద్ధతి చింపిక్లేసా అంటే అర్థం కేవలం కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా అడగలేక ఆయన కూడా అనేక లూప్ హోల్స్ భయపడి ఆంధ్రరాష్ట్ర ప్రజానికి కనుక అన్యాయం చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నాడు. అందు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసుకుంటే ఇవన్నీ కూడా మీరు బట్టలు నొక్కుంటూ ఉంటే ఒకటి మాకు వస్తారు కొడతారు. కానీ మీరు బట్టలు నొక్కుంటుంటారు, జనం అంతా కలిసి బట్టలు నొక్కుతారు. ఇది ప్రెషర్ కుక్కర్ లాగా ఉంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మితిమీరి వేడెక్కితే పేలిపోతుంది. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇది పేలే ఖాయం. మన గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మనం చూసాం ఏ విధంగా వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా మీరు చేయలేకపోయారు. దొంగ ఓట్లు మేము ఎప్పుడు చూసాం దేశం మొత్తం మీదగా, కానీ సంతకం తెలియకుండా ఏనుముద్రేసేటువంటి ఓట్లను చూశాను ఫస్ట్ టైం. ఎక్కడా లేదు గ్రాడ్యుయేట్స్కి ఓట్లు ఏనుముద్రలు చూసామా? అంత వేసి మీరు ఓడిపోయారు. చివరికి మన ఏమైంది, మీ ఎమ్మెల్సీ ఓడిపోయారు, ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు కూడా ఓడిపోయారు. కాబట్టి వైఫల్యాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ఉద్దేశంతో ముందుకు వస్తే సరే, లేకుండా పోతే ఈ ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పాలి. ప్రధానంగా ఈ పోలవరం ఉంది ప్రచారం కాకూడదు, ఏ మీడియాలో రాకూడదు అనే ఉద్దేశంతో ఈ సస్పెండ్ అవ్వరు, ఈ 4 ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు అనేది కొద్దిగా ఆ టాపిక్గా మరి ఎంత డైవర్ట్ చేసినా పోలవరం డైవర్ట్ చేయలేడు. కానీ ఇప్పుడు ఆయన ఏమైంది, శాస్త్రాన్ని చెప్పే బల్లి చచ్చేటప్పుడు కూర్చోటప్పుడు చచ్చిపోద్దంట. అట్లా ఇప్పుడు ఆయన ఈ 4 ఎమ్మెల్యేని సస్పెండ్ చేశాడు. ఎట్లా సస్పెండ్ చేశాడు? మీరే విప్పిలే వాళ్ళకి ఎవరు పలానా ఓటేమని చెప్పలేదు, వాళ్ళకి ఇష్టం ఓటేసుకున్నారు. అయినా అది సీక్రెట్ బ్యాలెట్, అది దాన్ని కనిపెట్టడం సాధ్యం కాదు. పార్టీ డిసిప్లిన్ మీద యాక్షన్ తీసుకోవడం మాకే అభ్యంతర. ఓటు పైన యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఒకటి. రెండవది దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా, మీకున్నటువంటి ఎమ్మెల్యే మీకు ఓట్ వేయడం లేదు. ఒకవైపు మీ అద్దెకు తెచ్చుకునే ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఇస్తారో మాకు తెలియదు. ఒకవైపున మీ ఎమ్మెల్యేని మీరు కాపాడుకోలేకుండా మీ ఎమ్మెల్యేని మీరు వదులుకుంటూ చంద్రబాబు నాయుడు కొన్నాడు ఓట్లు పెట్టుకున్నాడు, 12 కోట్లు పెట్టుకున్నాడు అంటున్నాడు. ఆ 12 కోట్లు ఆయన దగ్గర ఉంటే గ్రాడ్యుయేషన్ ఇంకా ఎక్కువ గెలుచుకునేవాడు. అవి లేక కదా ఓడిపోయి మిగతా కూడా. అందుకే నేను ఆరోపణ చేసుకుంటే అర్థం పడుతూ ఉండాలి. కామన్గా లోకంతగా పచ్చగా ఉన్నట్టుగా మీకున్న డబ్బులు పెట్టి అబ్జెళ్ళారు, ఓట్లు కొనుగోలు చేశారు, అయినా ఫెయిల్ అయిపోయారు, మీ ఎమ్మెల్యే మీరు కంట్రోల్ చేయకుండా పోయారు. మీ వైఫల్యం పూర్తిగా కనిపిస్తూ ఉంది.
దానికి అప్పు చూడండి ఎదురు దాడి చేయని ప్రయత్నిస్తారు. ఎంత ఎదురు దాడి చేసినా మీకు ఎదురు కొడుతుంది తప్ప ఇంకేం జరిగేది. ప్రధానంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విధంగా పోలవరంని పూర్తి చేస్తాము. పోలవరం అన్ని విధాల రైతులకు కానీ అన్ని వర్గాలకు ఉపయోగపడేలా నిర్మాణం చేపడతామని చెప్పిన తండ్రి చెప్పిన మాటను నిలబెట్టుకోలేని జగన్ ఎందుకని చెప్పి కూడా ఎంపీలతో పోరాడటం చేస్తామని ఈరోజు కేంద్రంతో లాలోచి పడి ఆయన ఏది రాజకీయం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి గోపితో రవీంద్ర గుంటూరు.